హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అలాగే చవితి తిది ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంకటహర చతుర్థి సంకటాలను హరించే చతుర్థి అనమాట ఈరోజు మనం గణపతిని ఆరాధిస్తే మనకేమైనా సంకటాలుంటే తొలగిపోతాయి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము అంటే ప్రతి నెలలో వచ్చే బహుళ చతుర్థిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము ఈ చతుర్థి జరుపుకోవాలంటే మనకి చంద్రోదయం ముఖ్యం అన్నమాట చంద్రోదయ కాలంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజుని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము దానికంటే ముందు మనం చవితి తిది ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూడాలి కదా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అక్టోబర్ ఇరవై ఆదివారం ఉదయం పది నలభై ఐదుతో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అంటే అక్టోబర్ ఇరవై ఒకటి సోమవారం ఉదయం ఎనిమిది యాభై ఆరుతో మనకు చవితి తిథి అనేది ముగుస్తుంది చవితి తిథి చంద్రోదయ కాలం ఎప్పుడు ఉంది అంటే అక్టోబర్ ఇరవైనా ఉంది కాబట్టి మనం సంకటహర చతుర్థి అక్టోబర్ ఇరవైనా జరుపుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్